ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ ఎంఎన్సీ కారులో కలకలం రేపిన మృతదేహం. ఎన్టీఆర్ ఇంటి ముందు రచ్చ చేసిన అభిమానులు. ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి వేడుకలు. కలకలం రేపుతున్న కరోనా, భయపడాల్సిన అవసరం లేదంటున్న వైద్యులు. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ కారులో మృతదేహం కలకలం రేపుతుంది. ఉదయ భాస్కర్ వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తిదే కావడం అనుమానం వ్యక్తం చేస్తుంది. నిన్న ఎమ్మెల్సీనే డ్రైవర్ ను బయటకు తీసుకెళ్లడంతో ఏం జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగిందంటే, ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ నిన్న ఉదయం కారులో తనతో పాటు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ప్రమాదం జరిగిందంటూ డ్రైవర్ తమ్ముడికి సమాచారం ఇచ్చారు ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్. ఆ తర్వాత తన కారులోనే డ్రైవర్ మృతదేహాన్ని తీసుకొచ్చిన ఎమ్మెల్సీ తెల్లవారుజామున 2 గంటలకు మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ వద్ద 5 ఏళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి మరణించడం పలు అనుమానాలకు తావితీస్తుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గుంటూరు జిల్లా జనసేన పార్టీ మహిళా సదస్సు కార్యక్రమం గ్రాండ్ నాగార్జునలో జరిగింది. పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాల గురించి ఆ పార్టీ అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతీనాయుడు, బొనపైన శ్రీనివాస్ యాదవ్, అభిమానులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రం అట్టుడికిపోతుంటే అత్యాచారాల మీద మీరు మాత్రం ప్యాలెస్ లో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే మా మహిళలు మేము కేవలం ఓటు బ్యాంకు గానే కనిపిస్తున్నారా అనేది మాత్రం మేము ఈరోజు అడుగుతున్నాం. అందుకనే మాకు రక్షణ కలగాలన్నా, ప్రతి దాంట్లో కూడా మేము ముందడుగు వేయాలన్నా, ముఖ్యంగా రాజకీయంగా మేము ముందడుగు వేయాలంటే మాత్రం మాకు దిక్కు ప్రత్యన్యాయం అన్ని కూడా మా పవన్ కళ్యాణ్ గారనే చెప్తున్నాం. ఘంటాపథంగా మేము చెప్తున్నాం. కాబట్టి అదే దిశగా మేము ఇదే పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాము. ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమ ప్రస్థానానికి నిండా 45 ఏళ్లు. బీసీలకు 2 రాజ్యసభలు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాజ్యసభకు ఎంపికైన ఆర్ కృష్ణయ్యకు హిందూ కళాశాల సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పలాభిషేకం జాతీయ బీసీ సంక్షేమ సంఘ విద్యార్థి యువజన సంఘాలు నిర్వహించారు. దేశంలో ఎండన లేని విధంగా ఒక బీసీ యోధుడు, బీసీల దళపతి అయినటువంటి ఆర్ కృష్ణన్నకి రాజ్యసభని కేటాయించడం పట్ల బీసీలుగా, బీసీ బిడ్డలుగా, బీసీ సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ, మరియు గత 4 దశాబ్దాలుగా కృష్ణన్న ఎన్నో పోరాటాల ఫలితమే ఈరోజు హాస్టల్స్ కానివ్వండి, మెచ్చర్జీలు పెరగడం కానివ్వండి, రెసిడెన్షియల్ రానివ్వండి, గురుకులాలు రానివ్వండి, ఒక బీసీలకే నాయకుడు కాదు ఆర్ కృష్ణన్న, యావత్తు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నాయకుడిగా ఈరోజు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తికి కొన్ని దుష్ట శక్తులు, పిల్ల బీసీ సంఘాలు కూడా కృష్ణన్నని విట్టూరుగా మాట్లాడటం ఏమాత్రం అది సమంజసం కాదని హెచ్చరిస్తా ఉన్నా. మీరు గతంలో కృష్ణన్న తోకబట్టుకుని తిరిగిన సంగతి మర్చిపోయారా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే గడ్డ గుంటూరు గడ్డ మీద ర్యాలీలు తీశారు. మీరు ఎక్కడున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? నాయకుడికి ప్రాంతాలతో భాషలతో ఏమాత్రం పనుండదు. అది గ్రహించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏ సంఘమైనా ఏ నాయకుడైనా మాట్లాడని కోరుతున్నాం. గతంలో లేని విధంగా బీసీ రిజర్వేషన్లు అయితేనేమి, ఏదైనా మీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా చేస్తున్నాయని వాస్తవం ఒప్పుకోవాలి పార్టీలకు అతీతంగా, అది ఎవరైనా సరే. రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం అయితే బీసీల పక్షాన, బీసీ ప్రజల పక్షాన ఉంటాయో ఆ ప్రభుత్వాలకు మాత్రమే బీసీలు అండదండలు ఉంటాయి. లేకపోతే ఏమాత్రం బీసీలు విశ్రమించినా 2019 సీనియర్ రిపీట్ అవుతుందని ఏ ప్రభుత్వాలకైనా హెచ్చరిస్తున్నా. బీసీ సంఘాలు కూడా మరోసారి చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఆయన స్థాయి వేరు, మీ స్థాయి వేరు, మీరు చెంచాలుగా మాట్లాడొద్దు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మరోసారి హెచ్చరిస్తున్నాం బీసీ పిల్ల సంఘాలని.
దావోస్ లో ఎల్లుండి నుంచి జరిగే వరల్డ్ ఎకనామికల్ ఫోర్స్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్ కు బయలుదేరారు. ఈ రోజు రాత్రి దావోస్ చేరుకుంటారు. జగన్ తో పాటు పలువురు మంత్రులు అధికారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పర్యటనలో వారు పాల్గొంటున్నారు. పలు దేశాల పారిశ్రామికవేత్తలు ఆర్థికవేత్తలతో జగన్ బృందం భేటీ కానుంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించి చెప్పనుంది. పారిశ్రామికీకరణ 4.0 దిశగా అడుగులపై దావోస్ వేదికగా కీలక చర్చలు జరుగుతాయి. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు ఏపీలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన 3 విమానాశ్రయాల అభివృద్ధి, పారిశ్రామికీకరణ ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో వివరిస్తారు. వీటితో పాటు అనేక అంశాలపై చర్చలు జరుగుతాయి. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఇంటి వద్ద వందలాది మంది అభిమానులు హంగామా సృష్టించారు. అర్ధరాత్రే ఎన్టీఆర్ ఇంటి ముందు కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ బయటికి వస్తారేమోనని చాలా సేపు వెయిట్ చేశారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై అభిమానులు నానా హంగామా చేశారు. డాన్సులు వేస్తూ రచ్చరచ్చ చేశారు. అభిమానుల అల్లరి శృతిమించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. తారక్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు భారీగా చేరుకొని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చ చెప్పి అక్కడ నుంచి పంపించేశారు. ముగిసిందనుకుంటున్న వేళ ఆందోళన కలిగించే మరో విషయం వెలుగులోకి వచ్చింది. వివిధ దేశాల్లో కోవిడ్ ఉద్రిక్తికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంటర్ అయిన BA.4 తాజాగా హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9వ తేదీన ఈ కేసు నమోదైంది. ఈ వేరియంట్ తో కేసు నమోదు కావడం దేశంలోనే ఇది తొలిసారి. ఇది మరిన్ని నగరాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి పేర్కొంది. కరోనా బారిన పడిన వారికి, ఇప్పటికే టీకా 2 డోసులు తీసుకున్న వారికి కూడా ఇది సోకుతున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. అయితే ఇది ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకారి కాదు, కానీ వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక విభాగం చీఫ్ మారియా వాన్ పేర్కొన్నారు. పశుగ్రాసం కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఆయనకు ఊరట లభించి కొన్ని రోజులు కూడా గడవకముందే మరో అవినీతి కేసులో లాలూపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. 2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ఉద్యోగాల నియామకాలలో అవినీతికి పాల్పడ్డారంటూ లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతితో పాటు ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. కోస్తాలో రేపటి నుండి ఉష్ణోగ్రతలు అమాంతం పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే శనివారం నుంచి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదు కావడంతో పాటు 5-6 రోజులకు ఎండ వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు. మయన్మార్కు ఆనుకొని గల్ఫ్ ఆఫ్ మర్దబాన్ పరిసరాల్లో నిన్న అల్పపీడనం ఏర్పడింది. నేడు ఇది మరింత బలపడి ఈశాన్యంగా మయన్మార్ తీరం దిశగా పయనించనుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో దక్షిణ మధ్య భారత మీదుగా గాలులు అల్పపీడనం దిశగా వెళ్లనున్నట్లు చెప్పొచ్చు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అరండల్పేట మెయిన్ రోడ్ లో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహంకు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దళిగిరి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి ఆచారి, బందా రవీంద్రనాథ్, డివిజన్ అధ్యక్షులు రత్న ప్రసాద్, విజయ మాధవి, నేర్సు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మేడికొండూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం పేదల నడ్డి బిరుస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ డోక్పరు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద చేపట్టిన మండల స్థాయి నిరసన కార్యక్రమంలో విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్. ఈ కార్యక్రమంలో మేడికొండూరు మండలం నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలా
అసమర్థ సీఎం, అసమర్థ సీఎం, 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 వర్తిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్తిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్తిల్లాలి తెనాలి శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం. గుంటూరు జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డ్ యూనిట్ నందు హోంగార్డ్ గా పనిచేస్తున్న అబ్దుల్ ఖాదర్ జిలాని గుంటూరు పోలీస్ పెట్రోల్ బంక్ నందు విధులు నిర్వహిస్తూ 2021 సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు. చీఫ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ చెక్ను అతని కుమారుడైన సర్దార్ జమీర్ కు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు జిల్లా హోంగార్డ్ ఆర్ థామస్ రెడ్డి మరియు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. బాలీవుడ్ పై మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు బీటౌన్ లో చర్చనీయాంశంగా మారాయి. మేజర్ సినిమా ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ టాలీవుడ్ లో తనకు ఉన్న పేరు ప్రఖ్యాతలు చాలని, బాలీవుడ్ కి వెళ్లి సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు మరో రకంగా బాలీవుడ్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ తనను భరించే స్థాయి లేదని మహేష్ అన్నాడంటూ ప్రచారం జరిగింది. దీంతో బాలీవుడ్ లోని కొందరు మహేష్ ను విమర్శించడం జరిగింది. మరోవైపు మహేష్ మాటల్లో తప్పేముందని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇండియాలో టాలీవుడ్ టాప్ పొజిషన్ లో ఉందని, అలాంటప్పుడు మహేష్ బాబుకు హిందీ పరిశ్రమ అంత రెమ్యునేషన్ ఇవ్వలేదని చెప్పింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఆ జట్టు తరపున 7,000 పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా రికార్డుకెక్కాడు. గత రాత్రి గుజరాత్ టైటాన్స్ లో జరిగిన మ్యాచ్ లో మునుపటి ఫామ్ ప్రదర్శించిన కోహ్లీ 54 బంతుల్లో 8 ఫోర్స్, 2 సిక్సర్స్ తో 73 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ సాధించిన 7,000 పరుగుల్లో 6,600 పరుగులు ఐపీఎల్లో రాగా, మిగతా రన్స్ ఛాంపియన్స్ లీగ్ లో సాధించినవి. ఈ లీగ్ ప్రస్తుతం ఉనికిలో లేదు. బంగారం ధరలు తగ్గాయా పెరిగాయా? పసిడి రేట్లు ఈరోజు మార్కెట్ లో జిగిల్మన్నాయి. బంగారం ధర మే 20న పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలకు దూసుకుపోయింది. దీంతో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 50,510 రూపాయలకు ఎగేసింది. అలాగే ఆర్నమెంట్ గోల్డ్ రేటు 200 పెరుగుదలతో 46,300 రూపాయలకు చేరింది. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ పైకి చేరడం గమనార్హం. బంగారం రేట్లు పెరిగితే వెండి ధర మాత్రం నేల చూపులు చూసింది. వెండి రేటు ఈరోజు పడిపోయింది. సిల్వర్ రేటు కేజీ 400 తగ్గింది. దీంతో ఈ మెటల్ విలువ 65,000కు దిగివచ్చింది. వెండి ధర తగ్గడం ఇది వరుసగా 2వ రోజు కావడం గమనార్హం. ఈ రోజు వెండి ధర 600 రూపాయలకు పడిపోయింది. అంటే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బులియన్ మార్కెట్ లో ఒకదాని రేటు పెరిగితే మరొకదాని రేటు తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు అందుతున్నాయి. మరోవైపు దేశీ సూచీలు 4 నెలల కనిష్టాలకు పడిపోయాయి. స్టాక్లు తక్కువ ధరకే వస్తుండటంతో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఈరోజు ఉదయం ఆరంభంలోనే దేశీ సూచీలు భారీ లాభాలను నమోదు చేసుకున్నాయి. ఈరోజు ఉదయం బిఎస్సి సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల లాభంతో 53,512 పాయింట్ల దగ్గర నమోదైంది. ఉదయం 9:20 సమయంలో 721 పాయింట్ల లాభంతో 997 పాయింట్ల లాభపడి 53,790 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ ఎమ్మెల్సీ కారులో కలకలం రేపిన మృతదేహం. ఎన్టీఆర్ ఇంటి ముందు రచ్చ చేసిన అభిమానులు. ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి వేడుకలు. కలకలం రేపుతున్న కరోనా, భయపడాల్సిన అవసరం లేదంటున్న వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.